వచ్చుకోరగలోని 5500 రైతులకి ఇది వర్తించింది. ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకున్నారు, అన్నదాత సుఖీ భవాని. రైతన్న ఎక్కడున్నా 5 ఎకరాల కన్నా తక్కువ ఉంటే 9000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఏకంగా 15000 రూపాయలు చంద్రన్న ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అంతేకాదు 2014 ముందల పెన్షన్ ఎంత? ఏమందరు మర్చిపోయినారా? ఎంత? చాలి 200 రూపాయలు, చాలి 200 రూపాయలు పెన్షన్. మొదటి 3 నెలల్లో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేస్తాం జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక వనరులు పెరిగిన తర్వాత ఏకంగా 1000 రూపాయలు 2000 రూపాయలు చేస్తాం జరిగింది. ఒక్కసారి ఆలోచించాలా, ఈరోజు ఎస్టీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు. అబ్బా తాత, ధనిక రాష్ట్రం తెలంగాణలో పెన్షన్ 2000 కాదు, కర్ణాటకలో 2000 కాదు, తమిళనాడులో 2000 ఇవ్వట్లేదు, కానీ మన అబ్బా తాతలు ఆత్మగౌరవంతో బతకాల, తల ఎత్తికి బతకాల లక్ష్యంతో మీ పెద్ద కొడుకు ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాదు అవ్వా తాత మళ్ళీ గెలిపించండి, ఈ 2000 రూపాయలు పెన్షన్ 3000 రూపాయలు చేసే బాధ్యత మన చంద్రన్న తీసుకుంటారు. ఒక్కసారి ఆలోచించాలా, నెలకి 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24000 రూపాయలు. ఒక ఎకరం భూమి మన కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే రోజు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో 57 లక్షల కుటుంబాలకి ఈరోజు పెన్షన్ చంద్రన్న అందజేస్తున్నారు. పెన్షనే కాదు, మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఉన్నారు, డ్వాక్రా సంఘాల్లో అందరు ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అందరు చేతులు పైకెత్తండి, అందరున్నారు. ఏం తాతయ్య మీరెట్లుంటారు? ఏమా పసుపు కుంకం మొదటి విర్త కింద 10000 రూపాయలు అందిందా? అందిందా? అందింది. ఇంకోటి పసుపు కుంకం 2వ విర్త కింద 6000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రన్న వేశారా? వేశారమ్మా? వేశారు. ఇంకా మిగిలిన 4000 రూపాయలు, ఆ 4000 రూపాయలు ఎప్పుడు వస్తుంది మీకు?